హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్మేడ్. ఇంకా పిండి వంటలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా మన రెగ్యులర్ బ్లాగ్స్లోకి వచ్చేద్దామండి. ఇంకా ఇక్కడైతే నేను సరుకులన్నీ తెప్పించుకోలేదు కదా క్లీనింగ్ చేసేటప్పుడు, సో అప్పటికి తెప్పించుకోలేదో కూడా చెప్పాను కదా. మనం ఒక పక్కన క్లీన్ చేస్తూ ఉంటే ఈ సరుకులు తెచ్చుకున్నా మనకి అడ్డంగా ఉంటాయి. సో మనం వేసుకునేవన్నీ క్లీన్ చేసుకునే వరకు మనం సరుకులను ఫిల్ చేసుకోవడం కాబట్టి అవి మనకి ఇల్లు కడిగేటప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడైనా కొంచెం అడ్డంగా ఉన్నట్టుంటాయి, సరుకులు కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని వాటిని లోపలికి బయటికి పెట్టుకునే బదులు వేగంగా మనం క్లీన్ చేసుకున్న తర్వాత తెప్పించుకుంటే ఒకేసారి వేసేసుకోవచ్చు అని చెప్పి నేను ముందు తెప్పించుకోలేదు. సో తర్వాత తెచ్చుకొని ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను అన్నమాట సరుకులన్నీ. ఇంకా పండగ అంటే మనకి ప్రతిదీ అవసరమవుతూనే ఉంటుందండి, ఏది లేకపోయినా మళ్ళీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అందుకని నేను ముందే లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. సో అప్పుడు కరెక్ట్గా మేము క్లీన్ చేసే టైంకి వచ్చేసాయండి, ఇంకా అన్నీ ఫిల్ చేసేసుకున్నాను అనమాట. మనం సరుకుల్ని తెచ్చుకోవడం ఒక వంతు అయితే వాటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం ఇంకొక వంతు. సో అది కూడా ఒక పనిలాగే ఉంటుంది. సో దీనికి కూడా మనకి ఒక అరగంట వరకు టైం తీసుకుంటుంది అన్నీ సర్దాలంటే. ఇంకా ఫెస్టివల్ అంటే కొంచెం ఎక్కువే తెప్పించుకుంటాం కాబట్టి వాటిని కరెక్ట్గా సరిపోయే దాంట్లో వేసుకోవాలి కాబట్టి, సో అవన్నీ తీసుకొని వేసుకునే టైంకి మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. సో ఇలా నేను సరుకులన్నీ ఫిల్ చేసేసుకున్నాను. ఇక్కడ మాకైతే జాతర స్టార్ట్ అయిపోతుంది కదా, జాతరకి ముందు అమ్మవారికి చల్ల నైవేద్యం పెట్టాలంట, చల్ల నైవేద్యం అంటారంట. సో ఇది నాకు ఇప్పటి వరకు తెలియదు, రీసెంట్గానే మా ఇంటి పక్కన ఉన్న ఆవిడ చెప్తే ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఫస్ట్ టైము. ఎందుకంటే అత్తయ్యకి తెలియదు, సో అందుకని నాకు చెప్పలేదు. సో అత్తయ్యకి తెలిస్తే మాత్రం చెప్పేవాళ్ళు. ఇది ఎందుకు పెడతారంటే ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని, అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని పెడతారంట. ఇంకా అందరికీ మంచి జరుగుతుందంటే చేయడంలో తప్పు లేదనిపించి నేను ఈసారి పెట్టానమాట. ఈ చల్ల నైవేద్యం ఎలా పెట్టాలంటే ముందు రోజు నైటే నేను అమ్మవారికి పెట్టాల్సిన అన్నం వండి పెట్టాను, అలాగే పెరుగు అంటే పాలు తోడపెట్టుకొని రెడీగా ఉంచుకోవాలంట. పొద్దున్నే మనం ఆ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలంట. సో నేను అలాగే పెట్టానండి. ఇక్కడ ముందైతే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అలా పువ్వులు పెట్టి అమ్మవారికి, పైన చూసారు కదా అమ్మవారి రూపం ఉన్నట్టు పసుపు రాసి మూడు పుట్లలో పెడతాము కుంకుమతో. తర్వాత ఇక్కడ ఆకు వేసి ఇక్కడ పెరుగు కలిపిన వండిన అన్నము ప్లస్ చిన్న ఉల్లిపాయ ఒక బెల్లం ముక్క, అలాగే పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇంకా ప్రసాదం మనం ఏదైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చంట. సో ఇలా జనరల్గా ఎలా పూజ చేస్తామో మిగిలినంతా సేమ్ ప్రాసెస్ అంట. సో ఈసారి అయితే అలా చేశానన్నమాట. మనకు తెలియనివి తెలుసుకొని చేయడంలో అలాగే ఇంకొక నలుగురికి చెప్పడంలో తప్పలేదు కదా, సో అందుకని నేను తెలుసుకున్నాను మీతో కూడా షేర్ చేశాను. ఇంకా నేను ఇక్కడ నైవేద్యం పెట్టడానికి చూసారు కదా అరిటాకుని, గుండ్రంగా ఉన్న అరిటాకుని వేసుకున్నాను. సో ఆ అరిటాకుల్ని ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తున్నాను. మనం ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో అరిటాకులు తెచ్చుకుంటూ ఉంటాము, అందులోనూ ఇలా పండుగలు వచ్చేటప్పుడు పెట్టడానికి ఎక్కువ అరిటాకులు తెచ్చుకుంటాం కదా భోజనాల్లోకైనా, ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి అవి. అలా సెకండ్ డేకి ఆ థర్డ్ డేకి కొంచెం కలర్ చేంజ్ అయిపోవడము అలాగే పాడైపోవడం అవుతూ ఉంటుంది కదా, ఎండిపోయినట్టు అయిపోతాయి. సో అలాంటప్పుడు అవి వేస్ట్ చేయకుండా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా ఆకు మీద మనము భోజనం చేసే ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ని ఇలా రివర్స్లో పెట్టుకొని చుట్టూరు ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షార్ప్గా ఉన్న ప్లేట్ తీసుకున్నానండి, కొంచెం వెయిట్ ఉన్న ప్లేట్ కూడా, అందుకని నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో కట్ చేసేస్తున్నాను. మీరు నార్మల్గా కొంచెం లైట్ వెయిట్ తీసుకుంటే మాత్రం ఒక చేత్తో ప్రెస్ చేసి కట్ చేసుకుంటే మనకి రౌండ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మనకి షేప్ కనిపిస్తుంది కదా రౌండ్గా. ఇప్పుడు దీని మీద ఇంకొకసారి నైఫ్తో కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఒక అరిటాకు మీద రెండు తీసుకోవచ్చు అనమాట, ఒకటి పెద్ద సైజులో వస్తుంది ఇంకొకటి చిన్న సైజులో వస్తుంది. సో నేను ఒక్కటి కట్ చేసి చూపించాను, చూసారు కదా రౌండ్గా వచ్చింది కదా. మనం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి అలా రౌండ్గా కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనం తినే ప్లేట్లో అయినా ఇలా పెట్టుకొని భోజనం సర్వ్ చేసుకొని తినచ్చు, వీలుగా ఉంటుందన్నమాట. సో మనకి ప్లేట్లో ఎన్నైతే పడతాయో అన్నీ ఆకులో పెట్టుకొని తినేయచ్చు. చూసారు కదా నేను ఇలాగా ఆకులన్నీ కట్ చేశాను, మొత్తం త్రీ, ఒక్కదాన్ని రెండు చేసుకున్నాను అనమాట. ఫస్ట్ పెద్ద ప్లేట్తో కట్ చేశాను, తర్వాత ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఇలా చిన్న ఆకు వచ్చింది. సో నేను నైవేద్యం పెట్టగా మిగిలిన ఆకుల్ని ఇలా కట్ చేసేసుకొని, ఇలా క్లాత్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా మనం వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి క్లాత్ బ్యాగ్స్ వస్తాయి, సో ఆ క్లాత్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను స్టోర్ చేసుకోవడానికి. ఈ క్లాత్ బ్యాగ్ అయితే మనకి వాటర్ని పీల్చుకుంటుందని చెప్పి నేను ఇందులో స్టోర్ చేస్తున్నాను. మా దగ్గర క్లాత్ బ్యాగ్ లేదండి అనుకునే వాళ్ళు, మన దగ్గర బాక్సులు ఉంటాయి కదండి, అది ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా,
ఈ ఆకు పట్టే అంత బాక్స్ ఉంటే ఆ బాక్స్లో పెట్టేసుకొని టైట్గా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ అరిటాకులు పాడవకుండా ఉంటాయి. మనం తర్వాత కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నేను క్లాత్ బ్యాగ్లో పెట్టేసి చివర ఇలా ఒక రబ్బర్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఈరోజు స్కూల్లో పిల్లలందరినీ గాలిపటం చేసి తీసుకురమ్మన్నారంటండి, అందుకని భరత్ గాలిపటం అడిగాడు అనమాట. సో వాడి కోసం నాకు రాకపోయినా నేను పొద్దున్నే లేచి గాలిపటం ప్రిపేర్ చేశాను. ఈరోజు అయితే పిల్లల కోసం మనకు రాకపోయినా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేను కూడా ఈరోజు గాలిపటం నేర్చుకున్నాను అనమాట. పొద్దున్నే లేచి కష్టపడి చేసిన గాలిపటం ఒక హాఫ్ అన్ అవర్లో. సో ఇంకా మా వాడ తీసుకొని స్కూల్కి వెళ్ళాలండి, ఎందుకంటే భరత్కి ఇంకా గాలిపటం చేయడం రాదు కాబట్టి. ఈసారి నేను చేసి వాడికి చూపించాను, నెక్స్ట్ టైం అయితే వాడికి ఎలా చేయాలో నేర్పిస్తానమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే సంక్రాంతి సంబరాలు ఉన్నాయి స్కూల్లో, దానికోసం ఇక్కడ భరత్ని రెడీ చేస్తున్నాం అనమాట. మేము షాపింగ్ చేసినప్పుడు వీడియో పెట్టాను కదా, అప్పుడు రైతు గెటప్ వేసేటప్పుడు నేను ఈ రామ్రాజ్ పంచాను, ఇంకా షర్ట్ తీసుకున్నాను, కండువా వస్తుంది కదా, ఈ సెట్ తీసుకున్నాము. కానీ ఈ డ్రెస్ని అప్పుడు వేయలేదండి, చూసారు కదా మేము రైతు గెటప్ వేసాం కదా భరత్కి, అందుకని అప్పుడు ఓన్లీ నేను పంచె ఒక్కటే యూజ్ చేశాను. ఈ షర్టు ఇంకా కండువ ఇదేమీ యూజ్ చేయలేదు. సో అందుకని ఇప్పుడు ఆ డ్రెస్ ఇలా యూజ్ అయ్యిందనమాట. సంక్రాంతి సంబరాలు అంటే ట్రెడిషనల్ వేర్లో రమ్మంటారు కాబట్టి పిల్లల్ని, మ్యాక్సిమం అందరూ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏవో ఒకటి కొనాల్సి ఉంటుంది. సో ఇప్పుడైనా కొనాలి. సో నేను ముందుగానే సంక్రాంతికి యూజ్ అవుతుందని అప్పుడు తీసేసుకున్నాను, అది ఈరోజు మేము వేయడానికి యూజ్ అయిందనమాట. ఎందుకంటే సంక్రాంతి సంబరాలని నైటే చూశాను నేను మెసేజ్, సో అప్పటికప్పుడు డ్రెస్ తీసుకురావాలంటే మన వల్ల కాదు కదా. సో ఆల్రెడీ స్కూల్లో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకునే చేస్తారులేండి, ఎందుకంటే సంక్రాంతి కాబట్టి అందరూ పిల్లలకి డ్రెస్సులు తీసే ఉంటారని చెప్పి ట్రెడిషనల్ వేర్లో పంపించండి అని చెప్పారు. ఇంకా మా వాడికి అయితే ఇది వేసామన్నమాట. మా వాడికి చాలా బాగుంది కదా డ్రెస్, క్యూట్గా ఉన్నాడు భరత్ ఫస్ట్ టైం వేసుకోవడము. సో మా వాడు ఇంకా రెడీ అనమాట స్కూల్కి వెళ్ళడానికి. ఈరోజు అయితే వాళ్ళ డాడీనే రెడీ చేశారు, అందులోనూ ఈరోజు లాస్ట్ డే స్కూల్ అనమాట. సో అందుకని సంక్రాంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. భరత్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇదే ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్స్ కాబట్టి వాడిని కొంచెం ట్రెడిషనల్ వేర్లో రెడీ చేయాలని అనుకున్నాను నేను. సో అలాగే రెడీ చేశాము. ఇంకా మా వాడైతే ఇక్కడ దానికి తగ్గట్టే చెప్పులు కూడా తీసుకున్నాంలేండి మేము ముందే, సో ఈ డ్రెస్కి సూట్ అయ్యేలాగా. చూసారు కదా మా వాడు పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు చూడడానికి. ఇంకా పొంగల్ సెలబ్రేషన్స్ అంటే పిల్లలతో పాటు పేరెంట్స్కి కూడా ఇన్విటేషన్ వస్తుంది కదా, సో అలాగే పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. నేను అసలు సెలబ్రేషన్స్కి వెళ్తానో లేదో అనుకున్నానండి, ఎందుకంటే చాలా బిజీగా ఉన్న రోజులో ఈ సెలబ్రేషన్స్ జరిగినాయి అనమాట. ఈ పిండి వంటలు అవి షేర్ చేశాం కాబట్టి ఇది షేర్ చేయలేదు నేను మధ్యలో. ఆ రోజు ఇంకా వెళ్ళానులేండి, ఎలా అయితే ఫస్ట్ టైం కదా భారత్కి మిస్ అవ్వకూడదని చెప్పి. ఇంకా రాగానే ఇక్కడ హ్యాపీ పొంగల్ అని రాశారు, తర్వాత మనకి కుండతో పాలు పొంగుతున్నట్టు ముగ్గు వేశారు, ఆ తర్వాత ట్రెడిషనల్గా ముగ్గు వేసి మధ్యలో గొబ్బెమ్మలు కూడా పెట్టారు. ఇంకా సంక్రాంతి అంటే మనకు కనిపించేవి చెరుకు గడలు, పందెం కోళ్ళు, అలాగే ఎడ్ల బండలు, మొక్కలు, అలాగే ఇంటి ముందు రంగులతో ముగ్గులు, ఇవన్నీ కనిపించేలాగా అచ్చ తెలుగు సంక్రాంతి పండుగలాగా చాలా బాగా చేశారండి. సంక్రాంతి సంబరాలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా పంట చేతికి వచ్చిన తర్వాతే సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు కాబట్టి అక్కడ కనిపించేలా మనకి వరి కూడా పెట్టారనమాట. ఇంకా మనకి సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయ్యేది ఫస్ట్ భోగిపళ్ళతో కదా, అందుకని ఇక్కడ పిల్లలందరికీ భోగిపళ్ళు వేస్తున్నారండి. సో చిన్నపిల్లలందరికీ అందరూ భోగిపళ్ళు వేసి ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట ఈ సంబరాలను అయితే. ఇంకా ఈ సెలబ్రేషన్స్కి అయితే స్పెషల్ గెస్టులు కూడా వచ్చారులేండి. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాడు కదా మా వాడు, చూశారు కదా భారత్ ఇక్కడ కూర్చున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఇంకా మిగిలిన పిల్లలందరూ ట్రెడిషనల్ వేర్లోనే వచ్చారులేండి, సంక్రాంతి సంబరాలు అంటే పిల్లలందరికీ ఇంట్రెస్టే కదా, సో అందరూ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో వచ్చారు. ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే హరిదాస్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఒక బాబు అయితే ఇక్కడ హరిదాస్ గెటప్లో వేసుకున్నాడు అనమాట. ఇంకా అక్కడ ముగ్గు కూడా చక్కగా గొబ్బెమ్మలు కూడా పెట్టి పువ్వులతో డెకరేట్ చేశారు. ఇంకా తర్వాత ఇక్కడ భోగిమంట కూడా వేశారండి. ఇక్కడ భోగిమంటలు అయితే పేరెంట్స్ని కూడా రమ్మని చెప్పారండి. సో నేను కూడా వెళ్ళాను కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయ్యింది. అక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పేరెంట్స్నే ఇచ్చి తీయమని చెప్పాను, కానీ వాళ్ళకి తెలియక అది ఆన్ చేయడం మర్చిపోయారంట. సో అందుకని ఆ క్లిప్పింగ్ తీయలేదు వాళ్ళు. ఇంకా పిల్లలందరూ ఆ ఇంటి దగ్గర నుంచే భోగిదండలు కూడా తెచ్చుకున్నారు, సో అవి కూడా వేశారనమాట. ఇంకా ఇక్కడ మావాడైతే నా దగ్గరికి వచ్చేసాడండి కాసేపు అయిన తర్వాత. ఇంకా ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు, సంక్రాంతి
భోగి కనుమ అన్నిటికి సంబంధించిన సాంగ్స్. సో దానికి ఇక్కడ సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. సో అందరూ చాలా చక్కగా ట్రెడిషనల్ వేర్లో వచ్చారు. నిజంగా సంక్రాంతి వచ్చేసిందేమో అన్నట్టుగా రెడీ అయ్యారనమాట. సో నేను ఇంత బాగా చేస్తారని అనుకోలేదండి. నేను ఫస్ట్ టైం చూడడం సెలబ్రేషన్స్, స్కూల్లో సెలబ్రేషన్స్. సో చాలా చాలా బాగా చేశారు. అండ్ క్రాఫ్ట్స్ కూడా చాలా బాగా చేశారు. ఆ ఎడ్లబండి కానీ, ఆ ఇల్లు, అలాగే కోడి పుంజులు, కుండ పెట్టడం, ఇవన్నీ క్రాఫ్ట్స్ చాలా బాగా చేశారు. ఇవన్నీ టీచర్స్ చేశారంటండి, అలాగే కొంతమంది పిల్లలు, వీళ్ళందరూ కలిసి చేశారంట. చాలా బాగున్నాయి క్రాఫ్ట్స్ అయితే. ఇంకా తర్వాత పిల్లలు, 5th class వాళ్ళు ఇలా ముగ్గులు వేశారంట. అంత చిన్నపిల్లలు ఈ ముగ్గులు వేయడం గ్రేటే లేండి. ఇంకా తర్వాత ఇక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టారు. ఇంకా బొమ్మల కొలువు కోసమైతే ఇక్కడ పిల్లలందరూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ అందంగా పెట్టారనమాట. టీచర్స్ అంటే వాళ్ళు డ్యూటీ చేశారా వెళ్ళిపోయారా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ టీచర్స్ అందరూ వాళ్ళు ఇవన్నీ క్రాఫ్ట్ చేయడం చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. ముందు రోజు నుంచి పాపం కష్టపడి ఈ ముగ్గులన్నీ వేసి ఈ సెట్టింగ్స్ అన్నీ చేసి చాలా బాగా డెకరేట్ చేశారు స్కూల్ని అయితే. అలాగే సంక్రాంతి విశిష్టతను కూడా పిల్లలందరికీ చెప్పారనమాట. ఎందుకు చేసుకుంటాము, అసలు పెద్ద పండుగ ఎందుకంటారు, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి చెప్పారు. సో చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు. చాలా కష్టపడి చేశారు వాళ్ళు, నేను వెళ్ళకపోతే మాత్రం ఇదన్నీ మిస్ అయిపోయేదాన్ని. అన్నీ పెర్ఫెక్ట్ ఫినిషింగ్తో చేశారు. సో చూసారు కదా, ముగ్గులు కూడా, ఇటుకల మీద కూడా ముగ్గులు వేసి పల్లెటూరు వాతావరణం అంతా కనిపించేలా చేశారనమాట. ఇక్కడ చూసారు కదా, గుమ్మం దగ్గర మామిడాకులతో అలాగే అరటి కొమ్మలతో కట్టారు. అలాగే పిల్లలందరికీ ఇష్టమైన గాలిపటాలని అందరినీ చేసుకురామని ఇలా హ్యాంగ్ చేశారనమాట స్టార్టింగ్లో కనిపించేలాగా. సో స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.